అండి చింతపండు అయితే నానబెట్టేసాము. ఇది దాదాపుగా మనకి 1/4 కిలో ఉంటుంది. కొంచెం గోరువెచ్చ నీళ్ళు వేసి నానబెట్టేసాను అనమాట. ఇది బాగా చల్లారిన తర్వాత మనం గుజ్జు తీసుకుంటే, టైం లేనప్పుడు ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే వేడి నీళ్ళు వేసి ఇలా నానబెట్టేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయద్దు, కొంచెం చింతపండు మునిగేంత వరకు వేసి సరిపోతుంది. మనకి పులుసు కూడా చాలా తొందరగా చిక్కబడుతుంది అనమాట, టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. వేడి నీళ్ళు వేయడం వల్ల గుజ్జు మనకి చిక్కగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకేనా, ఇలా వేడి నీళ్ళు వేసి పెట్టేసాను నేను, అప్పుడైతే తీయలేదు వీడియో. ఇంకా ఇలా బాగా చేతులతో బాగా నాని మనం వేసిన వేడి నీళ్ళు బాగా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చింతపండు గుజ్జు తీసుకోవాలి. వేస్టేజ్ అనేది ఎక్కువ అవ్వదన్నమాట, ఎక్కువ గుజ్జు వస్తుంది మనకి. ఇలా చేతులతో బాగా గట్టిగా ఇలా పిసుకుతూ మొత్తం ఎంతవరకు అయితే మనం తీసుకున్న చింతపండుకి మొత్తం వేస్ట్ అవ్వకుండా తీసేసుకోవాలి గుజ్జు మొత్తం. మొత్తం తీసిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను దీంట్లో ఏమేమి వేసుకోవాలో చాలా తొందరగా కాగడానికి. పులుసు అనేది చూద్దామండి. గీజర్ వేసుకో ఫస్ట్. ఓకే అండి, చూసారు కదా ఇలా అయితే చిక్కగా వచ్చేసింది గుజ్జు. మనం ఇంకా ఎక్కువసార్లు దీంట్లో 2-3 సార్లు కడిగి దాంట్లో వేసామంటే ఎక్కువ వాటర్గా అయిపోతుంది చింతపండు గుజ్జు అనేది. కాబట్టి ఇది మనం గిన్నెలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. పచ్చి పులుసు, సాంబారు, ఇంకేదైనా మనం చింతపండు రసం చేసుకునే రెసిపీస్ ఏదైనా ఎగ్ పులుసు లాంటివి అయితే దీంట్లో 2 టైమ్స్ వాటర్ వేసేసి మనం వేరే రెసిపీ కూడా చేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో కూడా వేసుకోవచ్చు కానీ 2 సార్లు కడిగేసి వాటర్ ఎక్కువ అయిపోతే మనకి గ్యాస్ వేస్టు, టైం వేస్టు, టేస్ట్ కూడా అంత ఎక్కువ టైం పడుతుంది. ఓకే, దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని లేదంటే ఇప్పుడు మనకి ఏదైనా అవసరం ఉంటే ఆ రెసిపీ చేసేసుకోవచ్చు. సాంబార్ లాంటివి దీన్ని పక్కన పెట్టేస్తాను. ఇంకా దీంట్లో చాలా ఉంటుంది గుజ్జు, చాలా అంటే తీసేసాం కానీ మనకి కొంచెం లిక్విడ్గా అయ్యేంత, పల్చగా అయ్యేంత వస్తుంది అన్నమాట. ఓకేనా, ప్రతి చింతపండు రసంలో మనం దీంట్లో కొంచెం 1 పిరికెడు పల్లీలు, 4-5 పచ్చిమిర్చి, అలాగే 1/4 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు దీంట్లో వేస్తే మనకి చూడడానికి కలర్ మంచిగా అనిపిస్తుంది. ఎక్కువ రోజులు మళ్ళీ 4-5 డేస్ తర్వాత మళ్ళీ కొంచెం పులుసు మిగిలితే కనుక మళ్ళీ రెసిపీ చేసుకునేటప్పటికల్లా నల్లగా అవ్వకుండా ఉంటుంది పులిహోర పులుసు. కాబట్టి పసుపు వేసుకోవాలి కంపల్సరీ. ఆల్రెడీ పట్టిస్తాము, కాకపోతే అది కాకుండా దీంట్లో కూడా వేసేసుకోవాలి. అలాగే మనకి పులుసు ఉడికేటప్పుడు ఎక్కువ మనకి స్టవ్ పైన మొత్తం పడుతూ ఉంటుంది కదా, అలా పడకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే ఎక్కువ రోజులు కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. కొంచెం సాల్ట్ వేస్తాను నేను. ఇవన్నీ మళ్ళీ మనం రైస్కి తాలింపులో కూడా వేస్తాము. రైస్ కొంచెం ప్రాసెస్ ఉంటుంది, అలాగే తాలింపు కూడా ఉంటుంది. కాకపోతే పులుసుకి టేస్ట్ రావాలంటే మాత్రం మెయిన్ ఇవి వేసుకోవాలన్నమాట. ఇంక ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇది ఒక్కసారి కలుపుకుందాం. కలిపేసి స్టవ్ ఫస్ట్ అయితే కొంచెం ఉడికి బబుల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఆ తర్వాత మూత పెట్టేసి సిమ్లో పెట్టేయండి. చాలా తొందరగా కాగుతుంది ఎందుకంటే మనం దీన్ని
చిక్కగా తీసాం కదా పులిహోర పులుసు. దీంట్లో ఉన్న పచ్చిదనం అంతా పోయి ఉడకడానికి చాలా తక్కువ టైం పడుతుంది.